వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో ఓ సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సోమవారం సిరిసిల్లలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయగా సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గంభీర్రావుపేట మండలం లింగనపేటకు చెందిన వెంకన్న 438,000 విలువ గల శ్మశానవాటిక కాంపౌండ్ వాల్ నిర్మించగా ఎంబీ రికార్డు కోసం 7,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఇంజనీరు రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గారు భోజనపల్లి భాస్కర్రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి మంగళా పేరు క్రితము కబరిస్తానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 438,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎంబి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన 800గా పట్టించడం జరిగింది. ఆయన స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో అప్పీల్ చేస్తున్న డిమాండ్ చెప్తాం. కేసు పరిశీలనలో ఎప్పటిలాగే మేము నోట్ల మెంబర్ రాసుకోవడం కలెక్ట్ చేస్తూ ఉంటాం. పైసలు ఇస్తారు, ఇచ్చేసి మాకు సిగ్నల్ ఇస్తారు. కాంపౌండ్ వాల్ బిల్ కోసం 4 నెలల క్రితం దీనికి వచ్చింది ఫైల్ నగర్పి. 4 నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితం 8,000 రూపాయలు లంచం ఇస్తేనే నీ పని అయిపోయింది చెప్పి అంటే ఈ గారి ముందు పెడతాను, లేకపోతే 1,000 అట్లే ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే 1,000 తగ్గించి 7,000 వచ్చింది. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తే పట్టించాను.